డియర్ స్టూడెంట్స్, ద్రవాలలో ఘనపదార్థ కణాల వ్యాపనం ఏ విధంగా జరుగుతుందో ఈ ప్రయోగం ద్వారా తెలుసుకుందాము. ఈ ప్రయోగానికి కావలసిన పరికరాలు ఏంటంటే పొటాషియం పర్మాంగనేట్ స్ఫటికాలు, ఫోర్సెప్స్, పెట్రిడిష్ మరియు నీళ్లు. మరి ముందుగా పెట్రిడిష్ నిండా నీళ్ళు తీసుకోవాలి. ఆ తర్వాత ఫోర్సెప్స్ తోటి కొద్దిగా పొటాషియం పర్మాంగనేట్ స్ఫటికాలు తీసుకుని నీటిలో వేయాలి. ఆ తర్వాత ఏం జరిగిందో పరిశీలించండి. మరి ఇక్కడ పింక్ రంగు గల స్ఫటికాలు మొత్తం నీటిలో మరి వ్యాపనం చెందడానికి ఎంత సమయం పడుతుందో గమనించండి. ద్రవ పదార్థం లేదా వాయు పదార్థం అధిక గాఢత గల ప్రదేశం నుండి అల్ప గాఢత గల ప్రదేశానికి చేరడాన్ని వ్యాపనం అంటారు. మరి ఇక్కడ కణాలు సమంగా విస్తరించేంత వరకు ఈ వ్యాపన ప్రక్రియ జరుగుతుంది.